Hello all, welcome back to our channel. Today's our topic is daily use sentences. If 5 sentences English la ela maatladalo manam ee video dwara telusukundam. Skip cheyakunda video mottham starting nunchi end varaku clear ga chudandi. Naaku nidra vastundi. Generally ga deen English lo I am feeling sleepy ani cheppochu. Nenna raatri naaku antaga nidra pattaledu ani cheppali ante I didn't get much sleep last night ani cheppochu. తలనొప్పిగా ఉంది అని చెప్పాలి అంటే ఐ హ్యావ్ ఏ హెడేక్ నాకు చాలా తలనొప్పి తీవ్రంగా ఉంది అంటే ఐ హ్యావ్ ఏ టెర్రిబుల్ హెడేక్ అని చెప్పొచ్చు. నేను అలా అనుకోను అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐ డోంట్ థింక్ సో అని చెప్పొచ్చు. నాకు ఎలా తెలుస్తుంది దీన్ని జనరల్గా ఇంగ్లీష్లో హౌ డూ ఐ నో వాట్ షీ థింక్స్ అబౌట్ మీ ఆమె ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పొచ్చు. ఐ హ్యావ్ నో ఐడియా వాట్ షీ థింక్స్ అబౌట్ యూ నీ గురించి ఏమనుకుంటుందో నాకు అస్సలు ఐడియా లేదు అని చెప్పొచ్చు. ఈ జన్మలో మర్చిపోలేను ఇది ఎక్కువ సందర్భాల్లో యూజ్ చేస్తాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ దిస్ లైఫ్ అని చెప్పొచ్చు. రిలేటెడ్ సెంటెన్స్ చూద్దాం. ఐ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ ఇన్ దిస్ లైఫ్ నువ్వు నాకు చేసిన సహాయం, నువ్వు చేసింది నేను ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పొచ్చు. అండ్ ఎనదర్ సెంటెన్సెస్, ఐ వోంట్ ఫర్గెట్ హెర్ ఇన్ దిస్ లైఫ్ నేను ఆమెని ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.